नमस्कार बाल सुब्रमण्यम जयंतिलो పాల్గొంటున్న అందరికీ నా నమస్కృతులు. ఎప్పుడూ బాలసుబ్రహ్మణ్యం బర్త్డే అనేకి బర్త్డే రోజున నేను తను పాడేవాళ్ళం. ఇది ప్రతి సంవత్సరం అప్పారావు గారు, అంటే అప్పారావు చక్రవర్తి గారిది, ప్రతి సంవత్సరం మేము పాడేవాళ్ళం. ఈ సంవత్సరం ఇంకా ఆయన లేడు అని మనం అందరూ అనుకుంటున్నాం, కానీ ఆయన మనలో కలిసిపోయారు. అంత సేవ, అన్ని వేల పాటలు ఆయన పాడారు. అందులో మొదటి పాట నాతో పాడడం చాలా గొప్ప, నేను గర్వపడాలి. నేను గర్వపడుతున్నందుకు నాతో పాడారని. అంటే మన జీవితాలు ఎప్పుడూ పర్మనెంట్ కాదు. అది శ్రీ ఘంటసాల గారు, శ్రీ బాలు గారు, శ్రీ మాధవపెద్ది సత్యం గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు, ఇంతమంది గాయకులతో ఆయన పాడారు. అది ఎవరూ మర్చిపోలేరు అని చెప్పాలంటే అన్ని వేళ అన్ని రకాల పాటలు ఆయన. ఆయన వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ మారింది ఫిలిం ఫీల్డ్లో. ఒక హుషారుగా పాడే ఒక ట్రెండ్ తీసుకొచ్చాడు ఆయన. దాంతో ఘంటసాల గారికి పెద్ద పేరు వచ్చింది. ఆ అబ్బాయికి, ఆ అబ్బాయితో పాడాను. ఆ ఘంటసాల గారు నేను పాడుతున్నది ఒక స్టైల్గా ఉండేది అప్పుడు. ఆ స్టైల్ అంతా ఈయన వచ్చాక మారింది. ఎందుకంటే నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి ఘంటసాల గారు తప్ప ఇంకెవరు పాడలేరు అనే ఉండేది భావం. ఈ అబ్బాయి చిన్నవాడు, అలాంటి అతను భగవంతుడు వరం ఇచ్చినట్టు ఆ గొంతుక పెట్టి వాళ్ళిద్దరినీ కూడా మెప్పించి అందరికీ మంచి కలిగించారు. అలాంటిది ఈరోజు ఆయన బర్త్డే. ఆ రోజు ఆయన లేరంటే ఎవరు నమ్ముతారు? నేను నమ్మలేను. నా మనసులో ఎప్పుడు నేను కానీ, జానక్ గారు కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన చిత్ర గారు కానీ, చిత్ర కాదు, జానకి గారు కాదు, సుశీల కాదు, అందరితో ఆయన పాడి, ముఖ్యంగా ఆయన మొట్టమొదట పాడిన పాట పాడేమని చెప్పారు. ఫస్ట్ సాంగ్ నన్ను కోదండపాణి గారు మరవలేదు, ఎవరు మరవలేరు. ఆయన నన్ను పిలిచి మీరు పాట పాడాలి అని చెప్పారు. సరే పాట ఏ పాట, మంచి గాయకుడు వచ్చాడు, చాలా బాగా పాడుతున్నాడు కుర్రాడు, వాడి పాట వినండి మీరు అని ఆ పాట వినిపించారు. పాటలంటే అందరికీ ఇష్టమే కదా. అందరూ ఆయన ఏదో రామకథ, శ్రీరామ కథ పాడినట్టు ఉన్నారు. పెద్ద సాంగ్, 6 మినిట్స్ సాంగ్ అది. తర్వాత అది విన్న తర్వాత మేము ఇంకేమి చెప్తాం, ఏమి చెప్పలేము, అట్లాగే ఉండిపోయాను. అది ఆయన చూసారా ఎంత మంచి వాయిస్ని తీసుకొచ్చానో, ఇప్పుడు మీరు ఆయనతో పాడాలి. రఘురామయ్య గారు మహాత్ముడు ఆయన, నాకు పద్యాలు అన్నీ కూడా ఆయనే నేర్పించారు. సూరిబాబు గారు, రఘురామయ్య గారు, ఆయనతో పాడాలంటే నాకే భయం. అలాంటిది ఈ కుర్రవాడు చక్కగా పాడేస్తానండి అని. పిబి శ్రీనివాస్ గారు, ఆయన చాలా సాఫ్ట్ మనిషి,
బాలమురుడి గారితో కూడా పాడారు అనుకుంటాను, నాకు గుర్తు లేదు. పాడిన వాళ్ళు లేరు, ఆయన ఆయనతో పాడిన వాళ్ళు ఎవరు లేరు. పోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నిజంగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది పాడుతా తీగా అని ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసి దాన్ని హై లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. ఆయన లేకపోతే బాలు గారు లేకపోతే అక్కడ పాడుతా తీగా లేదు, ఎంతమంది వచ్చినా. అలాంటిది ఆ పాడుతా తీగా కూడా వీక్నెస్ అయిపోయింది. ఎందుకు చెప్పారంటే, నిజంగా జరుగుతున్నది కానీ మేము మాట్లాడుతున్నాం కానీ ఒకళ్ళ మీద ఇష్టం లేక కాదు. బాలుడు అంటే ఆ పేరు ఎందుకు పెట్టారో వాళ్ళ నాన్నగారు బాలసుబ్రహ్మణ్యం పెట్టినందుకు, ఆ బాలు అన్నది రెండు వార్తలు ఆయనకి చక్కగా పొందుకగా కుదిరి నాతో అమెరికా వచ్చారు. ఫస్ట్ టైం మేమిద్దరు వెళ్ళి వచ్చారు. అసలు ఎన్ని పాటలు అంటే కొన్ని వేల లెక్క లేదు. ఆయన ఎన్ని వేల పాటలు పాడారు. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా నా వల్ల అవ్వదు. అందరూ ఇంత గొప్పగా తీసి ఏదో మిస్టేక్లు ఉంటే నన్ను క్షమించి బాలు ఆత్మకి శాంతి కలిగి ఆయన మళ్ళీ పుట్టాలి. ఒకతో ఎవరితో అన్నట్ట సుశీల గొంతుగా రావాలంటే 2000 జన్మలు అవ్వాలని. ఈయన ఎందుకు అంత తొందరపడి వెళ్ళిపోయాడో నాకు తెలియదు. నేనున్నాను అందరికీ గుర్తుగా నన్ను పెట్టేసి వెళ్ళారు. అంటే మనం శాశ్వతాన్ని కాదండి, ఉన్నన్నాళ్ళు ఏమిటి చేసాం, ఏమిటి సాధించాం. అది ఆయన సాధించిందంతా అంత సాధించాడు, అయిపోయింది. ఇంకా పదవయ్యా అన్నట భగవంతుడు ఆయన ఆ లోకాలకి తీసుకెళ్ళి పాడించుకుంటున్నాడేమో మనకు తెలియదు. మనం ఇక్కడి నుంచి ఏదేదో అనుకుంటాం. ఎంతోమంది ఎన్ని విధాలుగా పొగుడుతూ చెప్పినా ఇవన్నీ వారికి చెందాలి, అందాలి. ఆయనకు ఆశీర్వాదాలు పై లోకంలో ఉంటే వాళ్ళందరూ ఇవ్వాలి. మనమంతా ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాం. నిజంగా ఒక కలలా జరిగిపోయింది, ఒక కళ. ఇంకొక 10 సంవత్సరాలు ఆయన బతికి ఉంటే ఇంకా ఎన్ని మంచి పనులు చేసేవాడు. అతని వల్లే చేయడం కుదురుతుంది. ఇది ఎంతమందికి అండి ఆర్టిస్టులకి, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు. చిరంజీవి గారికి ఎంత కష్టం తెలుసా పాటలు పాడటం. అలాంటిది ఆయనలో ఉండే ఒక ఆ పవరు ఆయన గొంతుకు ఇచ్చి ఇంకా చాలామంది ఉన్నారు. సారీ ఎవరిని చెప్పకపోతే నన్ను మన్నించండి. అందరికీ పాడేశాడు ఆయన. అందరూ మనమందరూ కూడా ఆయనకు ప్రార్థిస్తూ ఆయన చల్లగా ఆ పై లోకాల్లో నిజంగా వాడు ఫ్యామిలీ శైలజ గారు, శైలజ బాలు పాడుతుంటే నిజంగా నేను పాడుతున్నట్టే కూడా ఉంటుంది. అంతా చాలా మంచి పిల్ల అమ్మాయి. నేను ఆ రోజు అడిగితే బాలు ఎలా ఉందమ్మా అంటే బాగుందమ్మా అంటే ఆవిడ వచ్చేస్తారాయన అని అన్నారు. ఆవిడ అమ్మాయి మా కడుపులో ఉందమ్మా, పాలు పూసావమ్మా అన్నాను నేను. కావలిస్తే మీరు ఆవిడ కనుక్కోండి. మరి తర్వాత బాలు గారు పోయిన తర్వాత ఎవ్వరు కూడా చూడడానికి వెళ్ళకుండా అందరూ టీవీలో చూసుకొని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అబ్బాయి, వాళ్ళ అబ్బాయి ఎంత మంచివాడో, ఎంత మంచి గొంతుక, మంచి పేర్లు కూడా పెట్టారు. ఆ అబ్బాయితో అమెరికాలో ఉన్నప్పుడు నన్ను నాకు ఫోన్ చేసి, మా వారు పోయినప్పుడు ఆయన ఫోన్ చేసి, ఆ అబ్బాయి చరణ్ ఆంటీ బాడీ ఇండియా తీసుకెళ్ళాలా, ఎంత మంచి గుణం అండి, బాలుకి మించిపోయాడు ఈయన మంచితనంలో. ఆయన చల్లగా ఉండి బాగా పాటలు మీరంతా వారి చేత పాడించి మళ్ళీ బాలు లేడు అని కూడా మీరు అప్రూవ్ చేయమని చరణ్కి నేను
మనసారా ప్రార్థిస్తున్నాను. దానికంతా బ్యాకింగ్ శైలజ గారు ఉండాలి, శైలజ అతను పాడాలి, వాళ్ళందరూ చల్లగా ఉండాలి. సావిత్రి గారు ఆవిడని నేను చూడలేకపోతున్నాను. ఆవిడని చూడాలంటే ఒకసారి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ అప్పుడే పూజా రూమ్లో చూస్తున్నారు, ఎంతో సంతోషించాను. అంటే మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం, అవన్నీ కాపాడుతాయని అనుకుంటాం, కానీ కొసకి తెలిసిందంటే ఎవ్వరూ ఏమీ కాపాడరు. మనం చేసుకున్నది మనతో వస్తుంది, అది భగవంతుడు మనకి తెలియజేశాడు. భగవంతుడిని నమ్ముకొని మనం అందరూ చల్లగా ఉండాలి. అందరికీ నా వందనాలు. నమస్తే.